నమస్తే. ఇవాల్టి జీవన రేఖలో మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పుల సమస్యలు, వాటి పరిష్కారాల గురించి వివరించడానికి హోమ్కేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ అరుణ్ స్టూడియోలో ఉన్నారు. మీకు జాయింట్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి. హలో డాక్టర్ గారు. హలో అండి. కీళ్ళ నొప్పుల సమస్యలు అంటే ఎలా ఉంటాయి? ప్రధానంగా కీళ్ళ నొప్పుల సమస్యలు అనేది రకరకాలుగా ఉంటాయి. కీలు అంటే ఏంటి అంటే రెండు ఎముకలు కలిసి ఉండేటటువంటి ప్రాంతాన్ని మనం కీలు అంటాం. శరీరంలో ఈ కీలు ఉపయోగపడేటటువంటి పని, దాని యొక్క విధి ఏంటి అంటే శరీరంలో కదలికలకు ఉపయోగపడుతుంది. కండరాలు, కీళ్ళు అనేవి కదలికలకు ఉపయోగపడతాయి. సో ప్రధానంగా కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి అంటూ మనం చూసినట్లయితే మూడు నాలుగు రకాలుగా దాన్ని డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి, వయసు వల్ల వచ్చేటటువంటి కీళ్ళ నొప్పులు, దీన్ని మనం ఆస్టియోఆర్థరైటిస్ అంటూ ఉంటాం. రెండవది, మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల వచ్చేవి, అంటే శరీర జీవక్రియలు సరిగా లేకపోవడం వల్ల శరీరంలో ఉండవలసినటువంటి వాటికంటే యూరిక్ యాసిడ్ లాంటి పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే వాటిని మనం మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల వచ్చేటటువంటి కీళ్ళ నొప్పులు అంటాం. సో అందులో గౌట్ అనేటటువంటి కీళ్ళ వ్యాధి ఒక రకంగా ఉంటుంది. ఇక మిగతావి చూసినట్లయితే ఆటో ఇమ్యూన్ కారణాల వల్ల వచ్చే కీళ్ళ నొప్పులు ఉంటాయి. సో అందులో రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటివి ఉంటాయి, ఎస్ఎల్ఈ లాంటివి ఉంటాయి. ఇకపోతే ఇంకా కొన్ని చూసినట్లయితే వెన్నెముకల్లో వచ్చేటటువంటి ఇబ్బందులు, డిస్క్ బల్జ్ కావచ్చు, డిస్క్ స్లిప్ కావచ్చు, డిస్క్ ప్రొలాప్స్ అంటాము. ఇటువంటి కండిషన్స్ని మనం ప్రధానంగా స్పాండిలోసిస్ అంటాం. ఈ స్పాండిలోసిస్ కూడా రెండు రకాల స్పాండిలోసిస్ చాలా ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. ఒకటి, మెడ భాగంలో ఉండేది, దాన్ని మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. రెండవది, నడుం భాగంలో ఉండేది, దాన్ని మనం లంబార్ స్పాండిలోసిస్ అంటాం. సో ఇలా రకరకాలుగా కీళ్ళ నొప్పులు ఉంటాయి. సో మోకాళ్ళ నొప్పులకు సంబంధించినట్టు చూసినట్లయితే ప్రధానంగా మనకు కనబడేది ఎక్కువగా ఆస్టియోఆర్థరైటిస్ లాంటి సింప్టమ్స్. అంటే ఎలాంటి వారికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, కీళ్ళ నొప్పులు కానివ్వండి? ప్రధానంగా చూసినట్లయితే ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వచ్చేటటువంటి కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయి. సో కీళ్ళ నొప్పుల్లో ఉండేటటువంటి కేసెస్ తీసుకుంటే 70 నుంచి 80% వరకు ఉండేటటువంటి కేసెస్ కీళ్ళ అరుగుదల వల్ల వచ్చేవి. సో ఆస్టియోఆర్థరైటిస్ అంటే వయసు వల్ల వచ్చేటటువంటి కీళ్ళ నొప్పులు. ఈ వయసు వల్ల ఎందుకు వస్తుంది అంటే ఆ కీళ్ళలో ఉండేటటువంటి కార్టిలేజ్ అనే ఒక పదార్థము తగ్గిపోతుంది. వయసు పెరగడం వల్ల అది అరిగిపోతుంది. దాన్నే మనం కీళ్ళ అరుగుదల అంటాం వాడుక భాషలో, ఆస్టియోఆర్థరైటిస్ అని మెడికల్గా అంటుంటాం. ఇందులో కనబడే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే దాదాపుగా పేషెంట్ యొక్క ఏజ్ 45 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటుంది. కాల్షియం లెవెల్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. రెండు ఎముకలు మధ్యలో ఉండాల్సినటువంటి గ్యాప్ మెయింటైన్ కాకుండా గ్యాప్ కొంచెం తగ్గిపోతుంది. దానివల్ల నడుస్తూ ఉన్నప్పుడు ప్రతి అడుగులో కొద్దిగా చప్పుడు లాంటిది ఉంటుంది. మెట్లు ఎక్కి దిగుతున్నప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో కీళ్ళ నొప్పులు మొదలవుతున్నటువంటి ప్రాథమిక దశలో నార్మల్ సర్ఫేస్ మీద నడుస్తున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. బట్ మెట్లెక్కి దిగుతున్నప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది. దాంతోపాటుగా నార్మల్ సర్ఫేస్ మీద నడుస్తున్నప్పుడు తర్వాత వ్యాధి ప్రొలాంగ్ అవుతున్న కొద్దీ ఇబ్బంది రావచ్చు. ఇంకోటి, ఒబేసిటీ వల్ల కూడా కీళ్ళ నొప్పులు వస్తాయా? ఒబేసిటీ వల్ల ఖచ్చితంగా కీళ్ళ నొప్పులు ఉంటాయి. అండ్ ప్రధానంగా ఈ అరుగుదల ఉండేటటువంటి వ్యాధుల్లో ఒబేసిటీ అనేది ప్రధానంగా ఒక కీ రోల్ పోషిస్తుంది. మనకు ఉండేటటువంటి ఒక థియరీ ప్రకారం ఏం చెప్తామంటే ప్రధానంగా కీళ్ళ నొప్పుల్లో ఒబేసిటీ వల్ల వచ్చేటటువంటి వ్యాధుల్లో శరీర బరువులో 10% బరువు తగ్గించుకోగలిగితే ఆటోమేటిక్గా కీళ్ళ నొప్పుల్లో 40 నుంచి 50% వరకు కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. సపోజ్ ఒక 70 నుంచి 80 కేజీలు ఉండేటటువంటి ఒక పర్సన్ 7 నుంచి 8 కేజీల బరువు కనుక తగ్గగలిగితే ఆటోమేటిక్గా ఎటువంటి మెడిసిన్ వాడవలసినటువంటి అవసరం లేకుండానే వాళ్ళ యొక్క కీళ్ళ నొప్పులు 30 నుంచి 40% వరకు తగ్గిపోతాయి. మిగతా వాటికి మెడిసినల్ హెల్ప్ తీసుకోవచ్చు. ఇంకోటి, బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గినా కూడా కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుందా? ఇమ్యూనిటీ పవర్కి సంబంధించినంత వరకు అయితే ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి సంబంధించినటువంటి కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా చూసినట్లయితే ఎస్ఎల్ఈ లాంటి వ్యాధి కావచ్చు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి వ్యాధి కావచ్చు, లేదు అంటే యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అంటాం. ఇటువంటి మూడు రకాల వ్యాధులు శరీరంలో ఉండేటటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ చేంజెస్ వల్ల, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాల్ రిసీవ్ చేసుకుందామండి. రవీందర్ నిజామాబాద్ నుండి. రవీందర్ గారు మాట్లాడండి, డాక్టర్ అరుణ్ ఉన్నారు. రవీందర్ గారు, హలో. రవీందర్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి, డాక్టర్ అరుణ్ ఉన్నారు. చెప్పండి, వింటున్నాను. టీవీ చూడకుండా మాట్లాడండి. ఇక్కడ కుడికాలు కూర్చుని చేస్తే నొప్పి వస్తుంది. మరి ఎక్స్రే తీపి ఎలా అనకుండా దాన్ని ట్రీట్మెంట్ ఇస్తారు మేడం? ప్రధానంగా ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అంటే 35 సంవత్సరాల వయసులోనే కీళ్ళ నొప్పులు కనుక ఉంటే మొట్టమొదట వాళ్ళు ఉండేటటువంటి వెయిట్ ఎలా ఉంది, వాళ్ళు చేస్తున్నటువంటి జాబ్ ఏంటి అనేది అసెస్ చేయండి.
లాంగ్ స్టాండింగ్ జాబ్స్ ఉండడం వల్ల టీచర్స్లో కానీ లేదా వేరే ఏదైనా కానిస్టేబుల్ లాంటి జాబ్స్లో కానీ లేదా ఏదైనా షాప్ కీపర్స్ లాంటి జాబ్స్లో అన్నెసెసరీ స్టాండింగ్ అనేది మీరు దాదాపుగా తగ్గించుకోగలగాలి. సో అనవసరంగా నిలబడడం లాంటివి చేయకూడదు. ఇటువంటి ప్రాథమికంగా టిప్స్ కొన్ని ఉంటాయి. బరువు కొద్దిగా తగ్గడం, ఎక్కువసేపు నిలబడలేకపోవడం లాంటివి చేస్తూ జాయింట్ మడత పెట్టకుండా ఉండడం, సో మోకాలు స్క్వాటింగ్ పొజిషన్ అంటాం, అంటే కింద కూర్చొని కాలు మడత పెట్టడం, ఇటువంటి పరిస్థితుల్ని కనుక అవాయిడ్ చేసుకోగలిగినట్లయితే ఇనీషియల్ స్టేజెస్లో మీకు పెయిన్ తగ్గినటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి వాళ్ళు జాగ్రత్తగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఇటువంటి మెడిసిన్ వాడాల్సిన అవసరం ముందు ఉండకపోవచ్చు. బట్ ఇలా చేసినప్పటికీ 2-3 నెలలు ఇలా ప్రాథమికంగా చేయాల్సినవన్నీ చేసినప్పటికీ పెయిన్స్ కనుక ఉంటే మాత్రం ఇమీడియట్గా ఒక చిన్న ఎక్స్రే, అంటే ఒక సింపుల్గా ఒక ఎక్స్రే తీసుకున్నట్లయితే ఆస్టియోఆర్థరైటిక్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, అంటే రెండు ఎముకల మధ్యలో ఉండే కీలు యొక్క గ్యాప్ ఏమైనా తగ్గిపోయిందా, ఆస్టియోఫైట్ అంటాం, ఆ ఆస్టియోఫైట్ ఫార్మేషన్ ఏమైనా జరిగిందా, మోకాలు ఎంతవరకు అరిగిందనేది మనం ప్రాథమికంగా ఒక అవగాహనకు రావడానికి ఎక్స్రే అనేది ఉపయోగపడుతుంది. సో అటువంటి ఎక్స్రే రిపోర్ట్ చూసిన తర్వాత మనకు ట్రీట్మెంట్ ఎంతకాలం వాడాలి, ఎంత డ్యూరేషన్ వాడాలనేది మనం డిసైడ్ చేసుకుని హోమియోపతి మెడిసిన్ ద్వారా మోకాళ్ళ అరుగుదలను మనం పూర్తిగా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇంకో కాల్ రిసీవ్ చేసుకుందామండి. హిమ బిందు వైజాగ్ నుండి. బిందు గారు మాట్లాడండి. నాకు 37 ఇయర్స్ అండి. ఓకే. నాకు ఈ మధ్య మా లిఫ్ట్ ఒకటి ప్రాబ్లం వచ్చింది. ఓకే. అయితే అప్పుడు కొంచెం నా 4th ఫ్లోర్ అన్నమాట ఎక్కవలసి వచ్చింది. ఓకే. ఆ తర్వాత నేను కొంచెం స్ట్రెస్ కి కూడా గురయ్యాను. ఓకే. ఆ తర్వాత నుంచి మాత్రం నాకు రైట్ సైడ్ నేను ఎక్కువ మెట్లెక్కి దిగుతుంటే మాత్రం నొప్పి వస్తుందండి. రైట్ సైడ్ అంటే ఎక్కడ వస్తుంది? మోకాళ్ళలోని ఒక సైడ్ కి వస్తుందండి. ఓకే. అది ఏంటి అంటే నేను దానికన్నా మెడిసిన్స్ కానీ నేను ఒకసారి డాక్టర్ దగ్గర కలిశాను. ఓకే. ఆయన ఏమన్నారంటే మీరు ఒక 3 మంత్స్ పాటు నాకు కనీసం మీరు ఎక్కువసేపు నిలబడద్దు, ఎక్కువసేపు ఏమీ పని చేయొద్దు, అంటే నిలబడద్దు, నెక్స్ట్ కూరలు కట్ చేసినప్పుడు కూడా కూర్చోండి అని చెప్పన్నారు. ఓకే. అయితే జనరల్ గా హౌస్ వైఫ్ గా అంటే మార్నింగ్ 6 to 8 అసలు కూర్చునే ఇది ఉండదు. సో నేను ఆయన చెప్పినవన్నీ 90% వరకు చేయడానికి ట్రై చేశాను కానీ నాకు కుదరలేదు. కానీ నాకు ఇప్పటికీ వస్తుంది మోకాళ్ళు. ఓకే అండి, సమస్య అర్థమైంది. డాక్టర్ గారు ఆన్సర్ ఇస్తారు. మొట్టమొదటిగా మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఫస్ట్ లెఫ్ట్ టోక్ ఇబ్బంది వచ్చింది అన్నారు. ప్రధానంగా కాలి బొటన వేలుకు వచ్చేటటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయంటే, సో ఇందులో మనకు ముఖ్యంగా గుర్తుకొచ్చేటటువంటి వ్యాధి ఏంటి అంటే గౌట్. గౌట్ అనేటటువంటి వ్యాధి మొట్టమొదటి స్టేజెస్లో కనబడేటప్పుడు కాలి బొటన వేలుకు కనబడుతుంది. కాలి బొటన వేలుకు లేదా కాలి వేళ్ళకు లేదా చేతి వేళ్ళకు కనబడుతుంది. చిన్న చిన్న జాయింట్స్కి ప్రధానంగా కనబడుతుంది. ఎప్పుడైతే ఆ టైంలో కనుక కంట్రోల్ కనుక చేయకపోయినట్లయితే ఆ తర్వాత వ్యాధి అనేది మిగతా కీళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. గౌట్ అనేది కేవలం కాలి వేళ్ళకు వచ్చే వ్యాధి మాత్రమే కాదు, శరీరంలో ఎక్కడైనా రావచ్చు. కానీ మొట్టమొదటిగా కనబడేది ఏంటి అంటే చిన్న చిన్న ఎముకల్లో కనబడుతుంది. ప్రధానంగా కనబడేది కాలి బొటన వేలులో కనబడుతుంది. సో సీరం యూరిక్ యాసిడ్ అనేటటువంటి ఒక టెస్ట్ ఉంటుంది. ఆ సీరం యూరిక్ యాసిడ్ అనే టెస్ట్ చేయించండి. మీకు సీరం యూరిక్ యాసిడ్ కనుక 6 కంటే ఎక్కువ ఉన్నట్లయితే, లేడీస్ కాబట్టి 6 కంటే ఎక్కువ ఉన్నట్లయితే, లేదా 5.5 నుంచి 6 మధ్యలో ఉన్నప్పటికీ బార్డర్ లైన్గా ఉన్నట్టుగానే అర్థం చేసుకోవాలి. సీరం యూరిక్ యాసిడ్ తగ్గేలా మీరు మెడిసిన్స్ తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే నాన్ వెజ్ కానీ పప్పు పదార్థాలు కానీ ఎగ్ కానీ మిగతా ప్రోటీన్ సంబంధిత ఆహారాన్ని తగ్గించుకుంటూ మెడిసిన్స్ తీసుకున్నట్లయితే ఈ గౌట్ నుంచి బయటపడవచ్చు. ఇది గౌట్ అయినా కాదా లేదా నార్మల్ ఆస్టియోఆర్థరైటిక్ చేంజెసా తెలియాలంటే మాత్రం ఒక యూరిక్ యాసిడ్ టెస్ట్ అనేది కంపల్సరీ. అది చేయించుకుంటే గౌట్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారా లేదా మోకాలు అరుగుదలతో బాధపడుతున్నారా, అంటే ఆస్టియోఆర్థరైటిస్తో బాధపడుతున్నారా మనం క్లియర్గా డివైడ్ చేయొచ్చు. ఇంకో కాల్ రిసీవ్ చేసుకుందామండి. నాగలక్ష్మి నందిగామ నుండి. నాగలక్ష్మి గారు మాట్లాడండి. హలో. మాట్లాడండి, డాక్టర్ అరుణ్ ఉన్నారు. ఏంటండి? మోకాళ్ళ నొప్పుల? అవునండి. చెప్పండి. మొత్తం జాయింట్ పెయిన్స్ మొత్తం అండి. ఓకే. టెస్ట్ చేస్తే ఆర్థరైటిస్ ఉన్నారండి. ఓకే. మరి దానికి ఇప్పుడు ఏం చేయాలి, ఏ మందులు వాడాలి? మీరు ఏమేమి పరీక్షలు చేయించారు? ఏం పరీక్ష? మీరు ఏమేమి టెస్టులు చేయించారమ్మా? ఓకే. ఏం చెప్పారు? నెగిటివ్ ఉందన్నారా పాజిటివ్ ఉందన్నారు? నెగిటివా పాజిటివా అని అడుగుతున్నారు. ఓకే. మందులు వాడుతున్నారా ఇప్పుడు? కాల్ కట్ అయింది. ఓకే. సో ప్రధానంగా ఆస్టియో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే దాంట్లో
ఈ రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కూడా ప్రధానంగా మనకు మొట్టమొదటిసారిగా కనబడడం అనేది చేతి వేళ్ళకి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. చిన్న జాయింట్స్లో అంటే చేతి వేళ్ళలో ఎముక కాలి వేళ్ళలో ప్రధానంగా మొదలవుతూ ఉంటుంది. చిన్న పెయిన్స్తో మొదలవుతుంది. మణికట్టులో రిస్ట్ జాయింట్లో ఎక్కువగా మొదలవుతూ ఉంటుంది. ఈ టైంలో కనుక మెడిసిన్ సరిగా డయాగ్నోసిస్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వ్యాధి ప్రోగ్రెస్ కాకుండా ఉంటుంది. రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటటువంటి వ్యాధి ఏజ్కి సంబంధం లేనటువంటి వ్యాధి. ప్రధానంగా ఇది 25 నుంచి 30-35 సంవత్సరాల మధ్యలో ఎక్కువగా మొట్టమొదటిసారిగా కనబడుతుంది. ఆటో ఇమ్యూన్ కారణాల వల్ల ఎక్కువగా కనబడుతుంది. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా రూమటాయిడ్ ఆర్థరైటిస్ కనుక ఉంటే నెక్స్ట్ జనరేషన్కి రూమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకసారి రూమటాయిడ్ ఆర్థరైటిస్ కనుక సివియర్గా అయిపోయింది అంటే కేవలం నొప్పి వాపు మాత్రమే కాకుండా జాయింట్ యొక్క స్ట్రక్చర్ కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. దాన్నే మనం డిఫార్మిటీ అంటాం. ముఖ్యంగా రూమటాయిడ్ ఆర్థరైటిస్లో అల్నార్ డీవియేషన్ అంటాం, అంటే మణికట్టు దగ్గర ఉండేటటువంటి జాయింట్స్ అన్నీ డిఫార్మిటీ అయిపోతాయి, అంటే స్ట్రక్చర్ మారిపోయి ఒకవైపు వంగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని మనం అల్నార్ డిఫార్మిటీ అంటాం. ఒకసారి డిఫార్మిటీ కనుక జరిగితే మళ్ళీ దాన్ని నార్మల్ స్టేజ్కి తీసుకురావడం చాలా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి పేషెంట్స్ స్టిరాయిడ్స్ కూడా వాడవలసినటువంటి అవసరంతో ఉంటారు. స్టిరాయిడ్స్ వాడుతున్నటువంటి కేసెస్ కూడా హోమియోపతి మెడిసిన్ ద్వారా, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా మనం ఆ స్టిరాయిడ్స్ లెవెల్స్ని తగ్గిస్తూ రూమటాయిడ్ ఆర్థరైటిస్ని పూర్తిగా చేయొచ్చు. ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్గా ఉన్నది కూడా ఆర్ఏ ఫ్యాక్టర్ కంప్లీట్గా నెగిటివ్గా చేసుకుని హోమియోపతి మెడిసిన్ ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయొచ్చు. ఇంకోటి కాల్షియం లోపం వల్ల కూడా కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుందా? కాల్షియం లోపం వల్ల ఖచ్చితంగా కీళ్ళ నొప్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి, ఏజ్ పెరుగుతున్నటువంటి వచ్చేటటువంటి దాంట్లో ఆటోమేటిక్గా కొంచెం కాల్షియం డెఫిషియన్సీ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. రెండోది, కాల్షియం లోపం వల్ల వచ్చేటటువంటి ప్రధానమైన వ్యాధి ఏంటి అంటే ఆస్టియోపోరోసిస్ అంటాం. సో ఈ ఆస్టియోపోరోసిస్ అనేటటువంటి వ్యాధిలో కాల్షియం అనేది సరిగా మెటబాలిజం కాకుండా అబ్జార్ప్షన్ సరిగా ఉండకపోవడం వల్ల బోన్ చూడడానికి నార్మల్గా కనబడ్డప్పటికీ బోన్లో ఉండవలసినటువంటి స్ట్రెంగ్త్ ఉండదు. సో బోన్ చూడడానికి నార్మల్గా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ టోటల్ బాడీలో జనరలైజ్డ్ పెయిన్స్ ఉంటాయి, మజిల్ పెయిన్స్ లాగా కనబడుతూ ఉంటాయి. దీన్ని మనం ఫైబ్రోమయాలజీ అంటాం. సో ఇటువంటి కేసెస్లో ఏంటి అంటే కాల్షియం రిప్లేస్మెంట్ చేసుకుంటూ కాల్షియం ఫుడ్ కొంచెం పెంచుతూ ఉండడం వల్ల పెయిన్స్ అనేది కంట్రోల్ చేయొచ్చు. అండ్ దాంతోపాటుగా మిగతా ఇబ్బందులు రాకుండా హోమియోపతి మెడిసిన్ తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఆస్టియోపోరోసిస్ అనేది లేడీస్కి ఎక్కువగా ఉంటుంది. అందులోనూ మెనోపాజ్ తర్వాత ఈ ఇబ్బందులు చాలా అధికంగా అయ్యేటటువంటి. కాలర్ వెయిటింగ్ లో ఉన్నారు, పద్మజ సికింద్రాబాద్ నుండి. పద్మజ గారు మాట్లాడండి. పద్మజ గారు హలో, మాట్లాడండి. హలో డాక్టర్ గారు, చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి. నాకు 42 ఇయర్స్ అండి. ఓకే. ఈ మధ్య నాకు మోకాళ్ళు ఈ 15 రోజుల నుంచి సైడ్ లో కొంచెం నొప్పిలాగా వస్తుందండి. కూర్చున్నా నిలబడ్డా మడిచి పెట్టినా గానీ. ఓకే. అయితే డాక్టర్ చూస్తే మందులు వాడాను గానీ అవి వాడినప్పుడే కొంచెం తగ్గింది. మళ్ళీ 2-3 రోజుల నుంచి మళ్ళీ నొప్పి వస్తుందండి. ఓకే. అది మధ్యలో కాదు, కొంచెం సైడ్ కి మోకాళ్ళు బొక్క మీద కాకుండా కొంచెం పక్కన వస్తుందండి. ఒక 2-3 సెకండ్స్ నొప్పి తీవ్రంగా ఉంటుందండి. మళ్ళీ అది దానంతా అది తగ్గిపోతుందండి. సో ఇనిషియల్ స్టేజెస్ లో ఏంటి ప్రాబ్లం? ప్రాథమిక దశలో ఇది కేవలం ఆస్టియోఆర్థరైటిస్ యొక్క మొట్టమొదటి లక్షణాలు. ప్రాథమిక దశలో మోకాలు మధ్యలో కాకుండా కొంచెం పక్కగానైనా నొప్పి రావచ్చు, మధ్యలోనే రావచ్చు. ఏమంటామంటే ఆర్టిక్యులర్ పెరీ ఆర్టిక్యులర్ అంటాం. అంటే ఆర్టిక్యులర్ అంటే సరిగ్గా జాయింట్లో ఉండేటటువంటి ఇబ్బందుల వల్ల, పెరీ ఆర్టిక్యులర్ అంటే జాయింట్ చుట్టుపక్కల ఉండేటటువంటి స్ట్రక్చర్స్లో ఉండేటటువంటి ఏమైనా కారణాల వల్ల పెయిన్ రావచ్చు. ఎటువంటి ట్రామా లేదు, అంటే ఎటువంటి ఇంజురీ లేదు, దెబ్బలు తగలలేదు, ఇంకా వేరే కారణాలు ఏమీ లేవు కాబట్టి లిగమెంట్ టేర్ కానీ లేదా టెండర్ టేర్ అయింది అటువంటివి మాత్రం మనం అనుకోలేము. ఇది ప్యూర్లీ ఏజ్ వల్ల వచ్చేటటువంటి చేంజెస్. కార్టిలేజ్ అనేది బాగా అరిగిపోతున్నటువంటి దశలో మీకు మోకాలులో ఒక పక్కకు నొప్పి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అది కూడా ముఖ్యంగా మోకాలు మడత పెట్టినప్పుడు కొంచెం నొప్పి ఎక్కువగా వస్తుంది. కాబట్టి మనం స్క్వాటింగ్ పొజిషన్ని అవాయిడ్ చేయాలి, అనవసరంగా నిలబడ్డాన్ని తగ్గించాలి. బరువు ఏమైనా ఉండేటట్టయితే బరువు కొంచెం తగ్గించుకునేటటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే అవి చేయాలి, అది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒబెసిటీ వల్ల కొంచెం మనకు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి తగ్గిస్తూ హోమియోపతి మెడిసిన్ వాడుకోవడం వల్ల అరిగిపోతున్నటువంటి మోకాలు ఆగిపోయి కార్టిలేజ్ అనేది రీజనరేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు పూర్తిగా మోకాలు నార్మల్ స్టేజ్కి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ వన్.